హాయ్ వ్యూస్. గతంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ జరుగున్నాయి. అయితే పుష్ప మూవీ వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు కూడా డిఫరెంట్ వేళ ఆలోచించడం అండ్ అటు స్మగ్లర్లు కూడా ఇదేదో బాగుందని వేళ ఆలోచించడం ఇలా మొత్తంగా కలగలిపి లక్కీగా దాటిచ్చే కొంతమంది స్మగ్లర్లు, లక్కీగా పట్టుకునే పోలీసులు కొంతమంది. ఓవరాల్గా అయితే సినిమాల్లో చూపించేది బయట జరగటం కావచ్చు, బయట జరిగేది సినిమాల్లో చూపించడం కూడా జరుగుతూ ఉంది. సరే మ్యాటర్లోకి వెళ్దాం. ఆదివారం ఉదయం 8 గంటలు అవుతూ ఉంది. అరకు నుంచి ఒక లారీ ఉన్నది వస్తూ ఉంది. మధ్యలో బొడ్డవర చెక్ పోస్ట్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. అంతలో ఆ వెనక నుంచి వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ఈ బొడ్డవర చెక్ పోస్ట్ దగ్గర ఆగేటప్పటికీ ఇక పోలీసులు నెమ్మదిగా దగ్గరకు వస్తున్నారు. అది చూసి డ్రైవర్, క్లీనర్ అండ్ ఇంకో పర్సన్ ముగ్గురు దౌడో దౌడి తీసి పడేశారు ట్యాంకర్ను వదిలిపెట్టేసి. ఇదేంటి మనల్ని చూసి ఈ రకం పారిపోయి ఏముందో చెక్ చేయండి రా అని చెప్పేసి చెక్ చేశారు. పుష్ప మూవీలో కానీ కింద అంతా ఎర్రచందనం ఉండిద్ది, ఆ మధ్యలో మళ్ళీ ఒక లేయర్, దానిలో వచ్చేసాం పాలు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు లేయర్లు గీర్లు కాదు, ఏకంగా ప్యాకెట్లే. ఎన్ని ప్యాకెట్లు? మొత్తం 149 ప్యాకెట్లు. ఏంటి ఆ ప్యాకెట్లు? మొత్తం కూడా గంజాయి. చూస్తానికి ఆయిల్ ట్యాంకర్ అంతే, బట్ దాని లోపల మొత్తం ఉన్నది ఏంటి? గంజాయి ప్యాకెట్లు. దాని వెయిట్ వేస్తే మొత్తం 763 కేజీలు తేలిందట. మార్కెట్లో దాని విలువ వచ్చేసి 30 లక్షల పైచిలికేనట. ఈ బండి ఎక్కడరా ఏంటిరా అని చెప్పేసి చెక్ చేస్తే అది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూపిస్తోంది ఆ లారీ. సో ఆ లారీని పక్కన పెట్టారు అండ్ ఈ గంజాయి ఏదైతే ఉందో అదంతా కూడా సీజ్ చేసి పక్కన ఉంచేసి ఉన్నారనమాట. మనం మొన్నే డిస్కస్ చేసాం, కిందంతానేమో ఎర్రచందనం, పైన వచ్చేసేమో కూరగాయలు, పండ్లు అండ్ COVID-19 థింగ్స్ ఉన్నాయి, గూడ్స్ ఉన్నాయి, ఇబ్బంది పెట్టవద్దు సంథింగ్ అన్నవేళ. ఒకళ్ళు వచ్చేసి కర్ణాటక, ఆంధ్ర దాటిచ్చారు, మహారాష్ట్ర దగ్గర పట్టుబడ్డారు. ఇలా నాకు తెలిసి మరిన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో జరుగుతాయి. ఖచ్చితంగా త్వరలో ఇటువంటి వాటి గురించి మరలా డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే పోలీసులు కూడా ఖచ్చితంగా స్మగ్లర్ల కన్నా భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ వేళ చేస్తారేమో స్మగ్లర్లు, ఇలా చేస్తారేమో స్మగ్లర్లు అని చెప్పేసి ఆ వేళ పకడ్బందీగా చెకింగ్లు చేస్తూ ఉన్నారు. స్మగ్లర్లు ఏం చేస్తున్నారు? ఈ మాత్రం ఏం పట్టుకుంటారులేనో, లేదన్నప్పుడు ఈసారి మనం కొత్తగా ఆలోచించే కదా ఈసారి పట్టుకోరలేనో, ఆ వేళ వాళ్ళు వెళ్తున్నారు. బట్ ఎక్కడో చోట తప్పించుకున్నా ఏదో ఒక చోట మాత్రం దొరుకుతూనే ఉన్నారు. తాజాగా శృంగవరపు కోట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేసి వీళ్ళంతా కూడా దొరకడం జరిగింది. శృంగవరపు కోట ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్తా ఉన్నారు.